ఒకప్పుడు దేవతలకు రాక్షసుల మధ్య యుద్ధాలు పదే పదే జరుగుతుండేవి. ఈ యుద్ధాలలో దేవుళ్ళ శక్తి అనేది రోజు రోజుకి క్రమంగా సన్నగిల్లుతుండడంతో రాక్షసులు మరింత బలవంతమై ఎక్కువగా దేవుళ్ళను ఓడించేసేవారు. దాంతో ఇలా రాక్షసుల ఆగడాలు క్రమంగా పెరిగిపోవడంతో ఇక వారి బాధల్ని తట్టుకోలేని దేవతలంతా అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు సహాయం కోసం వెళ్ళారు. వారి బాధను విష్ణువుతో పంచుకొని సాయం చేయమని దేవతలంతా అడగగా వారికి విష్ణువు ఒక సలహా ఇచ్చాడు. అదేమిటంటే, మీరంతా క్షీరసాగర మదనాన్ని అనగా పాల సముద్రాన్ని కనుక చిలికినట్లయితే మీకు ఆ సముద్రం నుంచి అమృతం అనేది బయటకు వస్తుందని, ఆ అమృతాన్ని మీ దేవతలంతా తాగితే మీకు ఇక మరణం అనేది ఉండదని, అలాగే మీరు రాక్షసుల కంటే శక్తివంతులుగా మారతారని వారికి విష్ణువు ఒక సలహాని చెప్పారు. అయితే ఈ ఉపాయంలో ఒక చిక్కు అనేది ముడిపడి ఉంది. అదేమిటంటే, పాల సముద్రాన్ని చిలకడం అనేది అంత సులువైన విషయం కాదు. దేవతలంతా కలిసినా కూడా ఈ పని చేయడం అసాధ్యం. దాంతో ఇదే విషయాన్ని విష్ణువుని దేవతలు అడగగా విష్ణువు ఏమన్నారంటే, మీరు ఈ పనికి తెలివిగా రాక్షసులను వాడుకోండి. మీరంతా ఒకవైపు ఉండి రాక్షసులను మరోవైపు ఉంచి చిలికినట్లయితే సాధ్యం అవుతుందని అన్నారు. ఇక ఈ పాల సముద్రాన్ని చిలకడానికి మందగిరి పర్వతాన్ని కవ్వంగా, ఆ కవ్వాన్ని తిప్పే తాడుగా వాసుకీ పాముని వాడండి. ఇక ఇలా చిలకగా వచ్చిన అమృతాన్ని మీ దేవతలంతా తాగేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అమృతాన్ని రాక్షసులకు దక్కనివ్వకండి అని విష్ణువు వీరికి సలహా ఇచ్చారు. కానీ ఈ సలహాని దేవతలు ఇష్టపడరు. ఎందుకంటే ఈ పనిలో సాయంగా రాక్షసుల అవసరం మాకొద్దు అనే ఉద్దేశంతో. దాంతో ఇక దేవతలంతా అలా విష్ణువు దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇలా కాలం గడుస్తుండగా కొంతమంది రాక్షసులు దేవతలను సంహరించేందుకు బయలుదేరి వస్తారు. ఈ విషయం తెలుసుకున్న బలిచక్రవర్తి ఆ రాక్షసుల్ని వద్దని ఆపుతాడు. మీరు దేవతల్ని చంపడం వలన ఏం వస్తుంది? అదే ఆ దేవతలను ఉపయోగించుకొని మీరు కనుక పాల సముద్రాన్ని చిలికితే కనుక అమృతం పుడుతుంది, దాన్ని మీరు తాగితే కనుక మీకు మరణమే ఉండదని చెబుతాడు. దాంతో బలి చక్రవర్తి మాటలకు ప్రేరేపితులైన రాక్షసులు ఈ ఆలోచన నిజంగా బాగుంది కదా అని ఎట్టకేలకు ఈ పనికి అంగీకరిస్తారు. అలా పాల సముద్రాన్ని అమృతం కోసం దేవతలు రాక్షసులు చిలకడం అనేది మొదలవుతుంది. అయితే ఈ సమయంలోనే ఇలా ఇద్దరు చిలకగా చివరికి వచ్చే అమృతాన్ని ఇద్దరికి పంచేందుకు విష్ణువు ఒక మధ్యవర్తిగా మోహిని రూపంలో తన రూపాన్ని మార్చుకుని వస్తారు. ఇలా ఈ సంఘటన కోసం మోహిని రూపంలో మారిన విష్ణువుని అనుకోకుండా శివుడు చూసి మోహిని సౌందర్యానికి ఆకర్షితుడైపోతాడు. అలా వీరిద్దరి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసాన 30వ రోజున శనివారంన వీరికి ఒక కొడుకు జన్మించాడు, అతడే అయ్యప్ప. ఇక అయ్యప్ప పుట్టగానే ఆయన తల్లిదండ్రులు ఆయన మెడ చుట్టూ ఒక బంగారు గంటను కట్టారు. ఇక శివుడు మరియు మోహిని వారి కర్తవ్యాలను నిర్వహించడం కోసం విధిరాత ప్రకారం ఈ బిడ్డను పంపా నది తీరంలో వదిలి వెళ్ళిపోతారు. అప్పుడే అదే సమయంలో వేట కోసం రాజశేఖరుడు అటువైపుగా వెళ్తూ నదీ తీరంలో ఈ బిడ్డను చూసి వెంటనే ఆ బిడ్డను తన అంతఃపురానికి తీసుకెళ్లాడు. ఈ రాజశేఖరుడు ఒక రాజు, పందలా దేశ దీసుడు. ఇతను ఒక గొప్ప శివభక్తుడు. రాజశేఖరుడు తీసుకొచ్చిన ఈ బిడ్డను రాణి కూడా చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఈ బిడ్డను వారికి ఆ ఈశ్వరుడే ప్రసాదించాడని భావించి దత్తత తీసుకుంటారు. ఎందుకంటే అప్పటి వరకు వీరి దంపతులకు ఎలాంటి సంతానం లేక బాధపడుతుంటున్నారు కనుక. ఇక అయ్యప్ప తమ కుటుంబంలోనికి అడుగుపెట్టిన వేళ విశేషం కారణంగా ఈ దంపతులకు ఒక సంవత్సరం తర్వాత ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అలా ఈ దంపతులు ఈ ఇద్దరి మగబిడ్డల్ని పెంచుకుంటారు. ఇక అయ్యప్పకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, తనలో ఉండే మంచి గుణాల వలన కొందరు వీరిని అయ్యా అని, మరికొందరు అప్ప అని, మరికొందరు ఈ రెండు పేర్లను కలిపి అయ్యప్ప అని పిలవసాగారు. అలా ఈ అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఇక అయ్యప్పని మణికంఠ అని కూడా పిలుస్తారు. ఈ పేరు వెనక గల కారణం, అయ్యప్ప పుట్టగానే అతని తల్లిదండ్రులు మెడలో ఒక బంగారు గంటను కట్టారని చెప్పాను కదా, ఆ గంట ఆధారంగానే ఈ పేరు వచ్చింది. మణి అంటే బంగారు గంట అని అర్థం, కంట అనగానే మెడ అని అర్థం. మెడలో ఉన్న ఈ బంగారు గంట వలనే మణికంఠ అనే పేరు వచ్చింది. ఇక రాజశేఖరుడు తన కొడుకులిద్దరికి తగిన వయసు రాగానే వారికి అన్ని విద్యలను నేర్పి వారిని మహారాజులను చేయాలనే ఉద్దేశంతో కొడుకులిద్దరిని గురుకులానికి పంపుతారు. ఇక కొంతకాలం తర్వాత ఇద్దరూ కూడా అన్ని విద్యలను నేర్చుకుని తిరిగి రాజ్యానికి వచ్చారు. అయితే ఇద్దరు కొడుకుల్లో అయ్యప్ప పెద్దవాడు కనుక అయ్యప్పకు రాజ్య పట్టాభిషేకం చేసి తన రాజ్యానికి రాజుగా ప్రకటించాలని రాజశేఖరుడు భావిస్తాడు. ఇంతలో ఈ విషయం రాజశేఖరుని భార్యకు అనగా అయ్యప్ప తల్లికి నచ్చదు. ఎందుకంటే తనకు తన కడుపును పుట్టిన కొడుకే రాజు అవ్వాలనే కోరిక ఉంటుంది. అయ్యప్ప దత్తపుత్రుడు కనుక తను రాజు అవ్వడాన్ని ఇష్టపడదు. దాంతో ఈ పట్టాభిషేకాన్ని ఎలా అయినా జరగకుండా ఆపివేయాలని నిర్ణయించుకుని తనకు తలనొప్పి వచ్చినట్లుగా నాటకమాడి ఈ నొప్పి తగ్గాలంటే పులిపాలు కావాలని అడుగుతుంది. దాంతో అయ్యప్ప తన తల్లి కోసం కావలసిన ఆ పులిపాలను నేను తెస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. కానీ ఇంతలో రాజశేఖరుడు, నిన్ను ఈ రాజ్యానికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నా, నీకు బదులుగా వేరే వారిని పంపిద్దామని అనగా అందుకు అయ్యప్ప,
తండ్రి ఈ రాజ్యం నాకు వద్దండి, సోదరుడికి ఇవ్వండి, నా కోసం ఒక ఆలయం నిర్మించి ఇవ్వండి, అది చాలు నాకు అని తండ్రితో చెబుతాడు. అయితే ఆ ఆలయాన్ని మీరు ఎక్కడ కడతారంటే, నేను ఒక బాణాన్ని ఇక్కడ నుంచి వదులుతాను, ఆ బాణం ఎక్కడికైతే వెళ్ళి పడుతుందో అక్కడే కట్టండి అని కోరతాడు. అందుకు రాజశేఖరుడు అంగీకరిస్తాడు. అలా ఆ రోజున అయ్యప్ప బాణాన్ని వదలగా ఆ బాణం ఎక్కడికైతే వెళ్ళి పడిందో అక్కడే నేడు శబరిమల ఆలయం అనేది ఉంది. ఇది శబరిమల ఆలయం వెలియడం వెనక ఉన్న అసలు కథ చరిత్ర. ఇక ఇలా వెలిసిన ఈ ఆలయం అనేది కాలక్రమేణా ఎలా మార్పులు జరుగుతూ నేటికి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. మొదట్లో ఈ గుడి ఉన్న శబరిమలకి వెళ్ళడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉండేది, అదే ఎరుమేలి మార్గం. మొదట్లో ఈ గుడికి ప్రతిరోజు వెళ్ళలేకపోయేవారు. దాంతో నెలసరి ప్రత్యేక పూజలకు మాత్రమే ఆలయ సిబ్బంది వెళ్ళేవారు. ఆ తర్వాత భక్తులు ఈ అడవిలో ఒంటరిగా వెళ్లడం ప్రమాదకరం కాబట్టి బృందంగా వెళ్లేవారు. దాంతో ఇలా యాత్ర బృందాలనేవి శబరిమలకు అప్పటి నుంచే ప్రారంభమయ్యాయి. ఇక సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే 1819లో మొదటిసారిగా 70 మంది భక్తులు శబరిమల యాత్ర చేశారని, ఆ సంవత్సరం ఆదాయం 7 రూపాయలని పందలరాజు వంశీయుల రికార్డులో ఉంది. ఇక ఆ తర్వాత 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పుని ఎండుగడ్డి ఆకులతో కప్పుతూ ఆలయ పైకప్పును నిర్మించారు. ఇక అప్పటి నుండే ఇక్కడి శిలా విగ్రహానికి పూజలు జరగడం మొదలైంది. ఇక అనుకోకుండా దురదృష్టవశాత్తు 1907-1909 మధ్య కాలంలో ఈ దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరలా దేవాలయాన్ని పునర్నిర్మించినట్లు చరిత్ర తెలుపుతుంది. అయితే ఈ సమయంలోనే ఈసారి శిలా విగ్రహానికి బదులుగా అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్ఠించారు. దాంతో ఇలా పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించాక శబరిమల వైభవం మరింత పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు కూడా తిరువాంకరు మహారాజా సంస్థాన వారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని దేవస్థానం బోర్డు వరకు అప్పగించారు. ఇక ఆ తర్వాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు. ఇక భక్తులు పెరగడంతో ఆలయానికి వచ్చే ఒక్క మార్గమే కాకుండా మరికొన్ని మార్గాలని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాంతో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఇక అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని, ఉత్తారం, ఓణం వంటి పండుగ రోజుల్లో కూడా ఆలయాన్ని భక్తుల కోసం తెరవడం ప్రారంభించారు. అయితే ఇదే సమయంలో శబరిమలకు వెళ్లే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి అసూయ పెరగడంతో 1950లో దేవాలయాన్ని, గుడిలోని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం అనేది 3 సార్లు అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటన అనంతరం దేవస్థానం బోర్డు వారు భక్తుల విరాళాలతో మరలా దేవాలయాన్ని నిర్మించి మరోసారి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇదే ప్రస్తుతం మనం చూస్తున్న శబరిమల. ఇలా శబరిమలకు క్రమంగా భారతదేశం అన్ని మూలల నుంచి భక్తులు రావడం ప్రారంభం అవడంతో 1951 జూన్ 7న అప్పటి వరకు కేరళీ కీలి విగ్రహంగా కీర్తించబడిన అయ్యప్పను భారతీయ కీలి విగ్రహంగా కీర్తించబడి ఆ తర్వాత నేడు బోతలీ కీలి విగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నారు. ఇక 1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతయినప్పుడు శ్రీ విమోచనందన స్వామి హిమాలయాల్లో సంచరిస్తున్నారు. ఆయన బద్రీనదిలో ఉన్నప్పుడు ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయాన్ని ధ్వంసం చేశారు కానీ భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి అతి త్వరలో ప్రపంచమంతటా అయ్యప్పను కీర్తించేటట్లు చేస్తానని శత్రువులకు శపథం చేశారు. దాంతో అలా ఆ మహానుభావుడు అన్నట్లుగానే కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరపత్తూరు, శ్రీరంగపట్నం, మున్నగు పట్టణాలలో అన్నిటిలో అయ్యప్ప దేవాలయాలు నిర్మించడానికి దోహదం చేశారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నో అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు. దాంతో నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులు వచ్చి దర్శించుకోవడం విశేషం. ఇక శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డు వారు మరింత శ్రద్ధ తీసుకుని పంబాపై వంతెన, పంబా నుండి విద్యుత్ దీపాలు, మంచినీటి కుళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు. 1984 వరకు 10 నెట్టాంబండిని ఎక్కడానికి పరశురామ నిర్మితమైన రాతి మెట్లపై నుండే ఎక్కేవారు. వారు వెళ్లే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. దాంతో మెట్లు అరిగిపోయి అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వల్ల భక్తులు అనేక ఇబ్బందులకు గురి కావడం చూసి చివరికి భక్తుల విరాళాలతో 10 నెట్టాంబడికి 1985వ సంవత్సరంలో పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీని వలన 18 మెట్లు ఎక్కడం సులభతరమైంది. ఇక భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాట్లు లేకుండా ఉండడానికి వీలుగా 1982లో ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టి దానిపై నుండి 10 నెట్టాంబడి ఎక్కిన తర్వాత క్యూలో వెళ్ళడానికి ఏర్పాటు చేశారు. అలాగే కొండపై నుండి మాళికాపురత్తమ్మ గుడి వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టడం వలన యాత్రికులు తిరగడానికి వీలుగా ఉంది. అలాగే 1989-90లోనే గుడివారు పంబా మార్గంలో కొంత భాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగాన్ని సిమెంట్ కాంక్రీట్ చేసి బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేశారు. దాంతో వేలాది మంది మార్గ మధ్యలో విశ్రాంతి తీసుకోగలుగుతున్నారు. ఇక అలాగే 1985 నుండి పక్కా బిల్డింగ్లు ఎన్నో అక్కడ నిర్మించారు. అలాగే ఒక బెంగళూరు భక్తుడు శబరిమల గర్భగుడి పైన చుట్టూ కూడా బంగారు రేకులను తాపడంతో
2000 సంవత్సరం నుంచి శబరిమల దేవాలయం అనేది స్వర్ణ దేవాలయంగా మారింది। ఇక శబరిమల గుడిలో పూజలు చేసే ముఖ్య పూజారులంతా వంశపారంపర్యంగా ఒక కుటుంబం నుంచి వస్తున్నారు। ఈ వంశపారంపర్య ముఖ్య పూజారిని తాంత్రి అని పిలుస్తారు। వీరిని పరశురాముడు గుడి పూజ కొరకు ఆంధ్రలోని కృష్ణా జిల్లా నుంచి తీసుకెళ్లారని చెబుతారు। ఇక ప్రస్తుతం శ్రీ రాజు తాంత్రి ఆద్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరపబడుతున్నాయి। ఇక మిగిలిన పూజలు జరిపించడానికి మేల్ శాంతిని అంటే పూజారిని ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకుంటారు। అది ఎలా అంటే దేవస్థానం వారికి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో 10 ఇంటిని సెలెక్ట్ చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్న పిల్లవాని చేత లాటరీ తీస్తారు। ఆ లాటరీలో ఎవరి పేరు వస్తే వారు ఆ సంవత్సరానికి మేల్ శాంతిగా అంటే పూజారిగా శబరిమలలో వ్యవహరిస్తారు। ఇక స్వామివారి ఆభరణాలను పందలం అనే ఊరిలో భద్రపరిచి ఉంచుతారు। ప్రతి ఏటా జనవరి 14న అంటే మకర సంక్రాంతి రోజున ఈ ఆభరణాలు ఉన్న మూడు పెట్టెలని పందలం నుంచి 84 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో ఉన్న ఆలయానికి నడుచుకుని మోసుకొస్తారు। ఈ ఆభరణాలు తేవడానికి పందలంలో భాస్కరన్ పిల్లేవారి కుటుంబం ఉంది। వీరు మొత్తం 11 మంది। వీరు దీక్షలో ఉండి స్వామివారి ఈ ఆభరణాలను శబరిమలకు మోసుకొస్తారు। వీరు ఈ ఆభరణాలను ఆలయానికి మోసుకొచ్చే ప్రక్రియ ఎలా ఉంటుందంటే వీరు జనవరి 12 మధ్యాహ్నం పందలంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రులు విశ్రాంతి తీసుకుని 14న సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు। ఈ ఆభరణాల వెంట పందలరాజు వంశస్థుల పెద్దవాడు కత్తి పట్టుకొని నీలిమ వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు। ఇక ఈ ఆభరణాలను స్వామివారికి అలంకరించాక కర్పూర హారతిని గుడిలో ఇవ్వగానే తూర్పు దిక్కున పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది। 18 మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రి పందలరాజు తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు। మరలా 6 రోజుల తర్వాత జనవరి 20న పందలరాజు వెంటరాగా ఆ ఆభరణాలను మూడు పెట్టెలలో భద్రపరిచి ఆ పెట్టెలను తిరిగి పందలం ఊరికి తీసుకెళ్లిపోతారు। ఇక ఇప్పుడు మకర జ్యోతి రహస్యం గురించి తెలుసుకుందాం। శబరిమల అనే పేరు విన్న తక్షణమే సాధారణంగా మనకు గుర్తుకు వచ్చేది మకర జ్యోతి। మకర సంక్రాంతి రోజున అయ్యప్ప జ్యోతిని చూసేందుకు లక్షలాది భక్తులు వస్తుంటారు। ఆ మకర జ్యోతిని అయ్యప్ప స్వరూపం అని భక్తులు నమ్ముతారు। ఈ మకర జ్యోతి గురించి విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి। కొందరు దీన్ని విస్మయం అంటారు, మరికొందరు ఇదంతా మోసం అని వాదిస్తారు। అయితే 1999 2010లో ఈ జ్యోతిని చూడడానికి అనేక మంది భక్తులు రాగా అక్కడ జరిగిన తొక్కిసలాటలో అనేక మంది మరణించడం గాయపడడం జరిగింది। ఈ సంఘటన జరిగిన తర్వాత ఇది కొందరి స్వార్థం వల్ల సృష్టించిన మూఢనమ్మకం అని వాదించడం మొదలుపెట్టారు। దాంతో ఈ మకరజ్యోతి విషయంలో చాలా వివాదాలు పెరిగి కోర్టు వరకు వెళ్లడం జరిగింది। దాంతో కేరళ హైకోర్టు ఈ వివాదానికి సంబంధించిన వివరాలను సేకరించాలని పోలీసులను ఆదేశించింది। ఇక వీరు టెంపుల్ కమిటీ వారు ఇచ్చిన వివరాలను తీసుకున్నారు। అందులో ఏముందంటే దేవాలయం పూర్వ దిక్కున ఉన్న ఒక కొండ మీద గిరిజనులు ఈ పండుగను జరుపుకుంటారు। పురాణాల్లో పేర్కొన్నట్లు అయ్యప్ప స్వామి మహిషాని చంపి ఆ గిరిజనులను కాపాడిన కారణంగా ఆ కొండ మీద పెద్దదైన ఒక జ్యోతిని రాత్రిపూట వెలిగిస్తారని, ఆ జ్యోతిని చూసిన వెంటనే పండల రాజవంశస్థులు అయ్యప్ప స్వామికి బంగారు ఆభరణాలు తెస్తారని చెప్పారు। ఇది అనేక వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆచారమని చెప్పారు। ఈ విధంగా ఆ కార్యాన్ని దేవాలయ కమిటీ ధర్మాధికారులు ఆచారాన్ని ఆచరిస్తూ వస్తున్నారని దేవాలయం ప్రధాన పూజారి తెలిపారు। దీనినే అయ్యప్ప స్వామి జ్యోతి లేదా మకర జ్యోతి అని తెలిపారు। ఈ ఆచారానికి ట్రావెల్ కో దేవాలయం వారు పండల రాజవంశస్థులు కూడా అంగీకారం తెలిపారు। దీంతో ఆనాటి నుండి ఈ ఆచారం క్రమం తప్పకుండా నేటికి వస్తూ ఉంది। సో ఈ వివరాల ప్రకారం చూస్తే మకర జ్యోతి చరిత్ర మీకు అర్థమయ్యే ఉంటుంది। ఇక ఈ ఆలయంలోనికి స్త్రీ ప్రవేశం ఎందుకు నిషేధం, దానిపై ఉన్న వివాదం ఏంటో ఇప్పుడు చూద్దాం। ఆలయంలోనికి ఋతుక్రమం వయసులో ఉన్న మహిళల్ని అనగా పీరియడ్స్ వచ్చే వయసు కలిగిన మహిళల్ని అనుమతించకూడదనేది శతాబ్దాలుగా ఉన్న ఆచారం విశ్వాసం। ఎందుకంటే అలాంటి మహిళలు వస్తే ఆలయం అపవిత్రమవుతుందని, శబరిమల ప్రధాన ఆలయం పక్కనే ఉన్న గుడిలోని మాలికాపురత్తమ్మను అగౌరవపరిచినట్లు అవుతుందని కొందరు నమ్ముతారు। ఈ విశ్వాసానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆలయంలోనికి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళల్ని ప్రవేశించనీయకూడదని 1991లో కేరళ హైకోర్టు నిషేధం విధించింది। అయితే ఈ నిషేధంపై చాలా గొడవలు వివాదాలు జరిగాయి। దాంతో కొందరు ఆలయంలోనికి స్త్రీలను అనుమతించాలని కోర్టులో కేసులు వేశారు। ఈ వివాదంపై విచారించిన సుప్రీంకోర్టు ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్న మహిళలు బాలికలు ఇక్కడ నుంచి ఆలయంలోనికి ప్రవేశం చేయొచ్చు అని అనుమతిస్తూ సెప్టెంబర్ 28, 2018న తీర్పు వెలువరించింది। ఈ తీర్పు వచ్చాక ఆలయంలోనికి కొందరు స్త్రీలు ప్రవేశించాలని చూశారు। అయితే స్వామి భక్తులు మరియు ప్రజలు ఇలా స్త్రీలు గుడిలోకి రావటాన్ని అడ్డుకున్నారు। ఇలా అడ్డుకునే విషయంపై దేవస్థాన పండితులు ఏం చెబుతున్నారంటే హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామి ఆజన్మ బ్రహ్మచారి అని, అందువలన ఆయన ఆలయంలోకి ఋతుక్రమం వయసులో ఉన్న మహిళలను అనుమతించకూడదనేది ఇది శతాబ్దాలుగా ఉన్న ఆచార విశ్వాసం అని ఆలయ పండితులు తెలిపారు। ఈ కారణాల వల్లనే స్త్రీలను శబరిమలలోనికి రానివ్వట్లేదు। ఇది శబరిమల అయ్యప్ప ఆలయ చరిత్ర।
అయ్యప్ప భక్తజన వస్తల్యుడు ఆయన అనుగ్రహం ఉంటే సాధించలేనిదంటూ ఏమీ లేదని భక్తుల నమ్మకం ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తుంటారు అంతలా భక్తులు అయ్యప్పని ఇష్టపడుతుంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంత కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న మీలో ఎంతమంది ఎన్నిసార్లు ఈ ఆలయానికి వెళ్ళారు మీ యాత్రలో మీరు ఎక్స్పీరియన్స్ అయిన మీ అనుభవాలు ఏంటి అనేది సరదాగా కామెంట్స్లో పంచుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే